మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రోజున వేప చెట్టు కనిపెడితే ఈ ఒక్క మాట అనండి చాలు, ఒక గంటలో జీవితం మారి అపర కుబేరులు అవుతారు. అంత మహత్తరంగా ఈ మాట పనిచేస్తుంది. మంగళవారానికి వేప చెట్టుకు ఉన్న కనెక్షన్ గురించి చాలామందికి తెలియదు. మంగళవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. వేప చెట్టు అంటే అమ్మవారి స్వరూపం కాబట్టి మంగళవారం రోజు వేప చెట్టు దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా 100% మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. సుహృద సహిత, చరక సహిత వంటి మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యుల వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలగజేస్తుంది. అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా వేప పువ్వు తింటే చాలా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మిక ఈ అలవాటుగా మారింది. అశోక చక్రవర్తి చింత మధుక చెట్లతో పాటు రోడ్ల వెంబట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని, మలేరియా కలరా వంటి అంటువ్యాధులు రావని అంటూ ఉంటారు. ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయంలో పెంచుతారు. ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో, వైద్యంలో, మతాలలో, నమ్మకాలలో, సాహిత్యంలో, ప్రజల అలవాట్లలో విడదీయరాని విధంగా పెనవేసుకుని పోయింది. వేప చెట్టుంటే మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు. ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో అదేవిధంగా వేప చెట్టును కూడా కాపాడుకోవాలి. ఇంతటి అద్భుత శక్తులు కలిగిన వేప చెట్టు మంగళవారం రోజు కనిపిస్తే ఈ చిన్న మాట అంటే చాలు, మీ కష్టాలు తీరిపోయి మీ దశ మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ మాట ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనిషి వాడుకలోనికి తెచ్చిన ధనం మనుషులను శాసిస్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారితో షేర్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఒక గ్రామంలో పేదవారైన తల్లి కొడుకులు సహజమైన ప్రేమానురాగాలతో ఉండేవారు. వారు ఒక రోజున పొలం దున్నుతూ ఉండగా వాళ్లకు బంగారు నాణాలు ఉన్న బిందె కనిపించింది. దానిని చూడగానే వాళ్ల బుద్ధి వక్రించింది. కన్న కొడుకునైనా సరే వాడిని చంపి ఆ బంగారం సొంతం చేసుకోవాలనుకున్నది కన్న తల్లి. కొడుకు అలాగే కన్న తల్లిని చంపాలనుకున్నాడు. ఆమె రహస్యంగా వాడు తినే అన్నంలో విషం కలిపి వాడికి పెట్టడానికి సిద్ధపడుతూ ఉండగా అదే అదును అనుకుని ఆ కన్న కొడుకు ఆమె తలపై గట్టిగా నాగలితో కొట్టి చంపాడు. ఎవ్వరూ చూడకుండా తల్లి శవాన్ని పొలంలోనే పాతిపెట్టి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ఆ అన్నం తిన్నాడు. అది విషాన్నం అని వాడికి తెలియదు కదా, వాడు చనిపోయాడు. ఇద్దరి చావులకు కారణమైన బంగారం మాత్రం మెరుస్తూ నవ్వుకుంది. ఈనాడు సమాజంలో జరిగే అనేక అనేక దౌర్జన్యాలకు ధనమే ప్రధాన కారణం. భగవంతుడు సృష్టించిన ఏ వస్తువు జీవజలానికి ఏ విధంగానూ బాధ కలిగించదు. ఎందుకంటే ఆ దయామయుడు అన్నిటినీ నిస్వార్థంగా సమస్త జీవరాశికి ప్రయోజనకరంగా సర్వోత్కృష్ట భావనతో సృష్టించాడు. కానీ మానవుడు తాను సృష్టించుకున్న ధనంతో తానే ఎన్ని సమస్యలు తెచ్చుకుంటున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్వార్థపరత, అమిత సుఖలాలస మనిషిని నిశ్చేష్టుని చేస్తుంది, సోమరిని చేస్తుంది. ఈనాడు సమాజంలో జరిగే అనేక అనేక దౌర్జన్యాలకు ధనమే ప్రధాన కారణం. భగవంతుడు సృష్టించిన ఏ వస్తువు
జీవజలానికి ఏ విధంగానూ బాధ కలిగించదు. ఎందుకంటే ఆ దయామయుడు అన్నిటినీ నిస్వార్థంగా సమస్త జీవరాశికి ప్రయోజనకరంగా సర్వోత్కృష్ట భావనతో సృష్టించాడు అని మానవుడు తాను సృష్టించుకున్న ధనంతో తానే ఎన్ని సమస్యలు తెచ్చుకుంటున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్వార్థపరత, అమిత సుఖలాలస మనిషిని నిశ్శేష్టుణ్ణి చేస్తుంది, సోమరిని చేస్తుంది. అంతేకాదు అనైతిక మార్గాలకు, అసుర ప్రవృత్తికి నడిపిస్తాయి. ధనంలో దోషం లేదు, నీతి. బాహ్యంగా దానికోసం వెంబర్లాడటమే దోషం. జనశ్రుతిలోని ఈ కథ ఆ అంశాన్నే స్పష్టం చేస్తోంది. కష్టపడి తనంతట తాను సాధించిన ధనంతో తనను, తన కుటుంబాన్ని పోషించుకోవటం ప్రయోజకుని లక్షణం. కష్టపడకుండా అన్నం తినేవాడు దొంగతో సమానమని పెద్దల మాట. ధనం అంటే లక్ష్మీదేవి, ఆమె యందు భక్తి శ్రద్ధలు ఉండాలి. పేదలకు, ధర్మ కార్యాలకు ధనాన్ని వినియోగించటం అభిలాషణీయం. అది దైవం మెచ్చే మార్గం. దీనికి వ్యతిరేకంగా సర్వత్రా జరుగుతున్న రీతిని మార్చుకోవాలని శంకరుల హితవు. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం రోజు వేప చెట్టు కనబడితే ఈ చిన్న మాట అనుకోండి చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తోంది. మనిషి జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మంగళవారం రోజు వేప చెట్టు దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా 100% ఫలితం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. సిద్ధశాస్త్రంలో చెప్పిన పరిహారాలన్నీ కూడా మన పూర్వీకులు, పెద్దలు ఆచరించి ఫలితాలు పొందినవే. కాబట్టి ఈ పరిహారం 100% ఫలితాలను ఇస్తుంది. వేప చెట్టులో సాక్షాత్తు లక్ష్మీనారాయణులే కొలువై ఉంటారు. ఇంతటి పవిత్రమైన వేప చెట్టు కనబడితే మంగళవారం రోజున ఈ చిన్న మాట అనుకుంటే చాలు, ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది, దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. మనకు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మంగళవారం రోజు ఎక్కడో ఒక చోట వేప చెట్టు కనబడుతూనే ఉంటుంది. ఇటువంటి వేప చెట్టు మనకు మంగళవారం రోజు కనబడితే గనుక ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మాటను 3 సార్లు అనుకుని, స్వామి, అమ్మ, లక్ష్మీదేవి, నాకు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, దయచేసి వాటిని తొలగించు తల్లి, నా జీవితానికి సంతోషాన్ని ప్రసాదించు తల్లి, నాకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి అని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుని వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోవాలి. పూర్తి నమ్మకంతో ఇలా మనసులోని మాటను వేప చెట్టుతో చెప్పుకుంటే చాలు, సమస్త ప్రకృతి సహకరించి మన జీవితంలో ఉన్న అన్ని ఇబ్బందులు తొలగించుకోవడానికి సహకరిస్తుంది. మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న మాట అన్నారంటే చాలు, మీ జీవితంలో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రకృతి దేవత సహకరించి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. కాబట్టి మంగళవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న మాట అనుకుంటే చాలు, మీ జీవితం మారి అపర కుబేరులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.